రారిగా వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికకు పోయేకంటే ముందు గడప పాపం ఆ కుటుంబము చాలా పేద కుటుంబము, డయాలసిస్ అయితా ఉంది, ఆ పాపకు ఏదో నర్సింగ్ సీట్ వచ్చింది. ఇక మనము అంటే మనకు చేతనైన కాడికి చేసుకుంటూ పోతా ఉన్నాం, కానీ ఇక ఇక మనకు స్తోమత ఉన్న వరకు చేసుకుంటూ పోతాం కదా పాపం. పేద బిడ్డ ఇట్రా బిడ్డ నానేడి రమ్మా చెప్పులు ఎడిపినవరా ఎందుకు చెప్పులు ఎవరు ఇప్పమన్నారు అమ్మారా బిఎస్సి నర్సింగ్ చేయాలని చెప్పి ఈ పాప శ్రీనిధి అరా నీ పేరు శ్రీనిధి. వాళ్ళ నాన్న అంజనీయులు, వాళ్ళ అమ్మ ఈమె. 5 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేసుకుంటా ఉన్నాడు పాపం. పేద బిడ్డ, ఒక దళిత బిడ్డ. ఈ కోర్సు చేయాలంటే పాప దగ్గర డబ్బులు లేవంట. దయచేసి ఎవరైనా దాతలు సహకరించమని చెప్పి నా దగ్గరకు వచ్చినారు. సో నాకు చేతనైంది, నేను చేయగలుగుతా, కానీ మీ మీ సహాయం కూడా అవసరం ఉంది ప్రజలారా. కాబట్టి ఎంత అయితే బిడ్డ దీనికి 50,000 అయితే 50,000 అయితే చదువుకుంటావా? ఈ ఇయరే అవుతుందా? ఒక సంవత్సరానికి 50,000. ఎన్ని సంవత్సరాల కోర్సు? 4 ఇయర్స్. అంటే ఏడాదికి 50,000 మొత్తం 2 లక్షలు అయితాయి. అంటే మనకు స్కాలర్షిప్ వస్తుంది సార్. స్కాలర్షిప్ వస్తుంది కానీ హాస్టల్, మెస్, ల్యాబ్ ఇట్లా కొంచెం ఎక్స్ట్రా చేస్తాను సార్. ప్రైవేట్ కదా, అది ఫ్రీ ఉండదంట. వాటి కోసం అని చెప్పి కొంచెం పేమెంట్ ఎక్కువ ఇస్తాను, కానీ ఫీజు మాత్రం గవర్నమెంట్ స్కాలర్షిప్ వాళ్ళే తీసుకుంటారంట. మళ్ళీ మనం ఇవి కట్టాలంట సార్. ఓకే మిత్రులారా, ఎవరన్నా దయచేసి సహకరించేది ఉంటే నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తా. నీ నీ ఫోన్ నెంబర్ ఒక 50,000 అయితే ఈ బుజ్జి నర్సింగ్ చేస్తుంది. పాపం వాళ్ళ నాయన కూడా 5 సంవత్సరాల నుంచి డయాలసిస్లో ఉన్నాడు. ఆయనకు ఇంకా ఏమీ లేదు. ఈ అమ్మ కూలికి పోయి వీళ్ళని చదవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ బిడ్డ చదువుకోవాల్సిన అవసరం ఎట్టయినా ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి సహకరించాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నెంబర్ చెప్పేద్దాం. 8 1 4 2 5 5 7 5 1 8. ఏమని వస్తుంది పేరు? ఆంజనేయులు. ఆంజనేయులు పాలకుర్తి సోషల్ వెల్ఫేర్ లో చేసిన సార్. ఖమ్మంలో అక్కడ ఇంటర్ చేసిన సార్. సరే, ఎవరన్నా దాతలు ముందుకు వస్తారని నేను అనుకుంటున్నా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చదువుతావు, డోంట్ వరీ. ఓకేనా? ఓకేనా? ఏమన్నా చెప్తావా? నాకు కూడా నెలకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్, ఇంజక్షన్లకు, మందులకు. నాకు ఒకరికే నెలకు 10,000 రూపాయలు అవుతాయి. కిడ్నీ ప్రాబ్లం? ఇంజక్షన్లు, ఐరన్ ఇంజక్షన్లు, కిడ్నీ ప్రాబ్లం, డైలీ మెడిసిన్. ఎక్కువ వాటర్ కూడా తాగవులే? లేదు సార్, వాటర్ ఒకసారి డయాలసిస్ చేసుకుంటే ఎంత ఖర్చు వస్తుంది? పెన్షన్ ఏమైనా వస్తుందా? వస్తుందా? ఓకే ఓకే. ఇల్లు ఉందా మీకు? ఇల్లు ఇల్లు మీరు ఎక్కడ ఉంటారు? ఉండడం ఎక్కడ? అంటే ఏది ఏ కాన్స్టిట్యూన్సీ? వర్ధనపేట. వర్ధనపేటలో ఎమ్మెల్యే నాగరాజు గారు ఉంటారు, ఒకసారి కలవండి. ఆయన మంచి మనిషి. ఒక ఇల్లు దరఖాస్తు పెట్టుకోండి, ఇందిరమ్మ ఇల్లు. పాప గురించి కూడా పోయినాం సార్. పోతే ఏమన్నాడంటే నేను కాలేజీ మాట్లాడతాను వాళ్ళు, కాలేజీ రెస్పాండ్ అయ్యారు. ఓకే ఓకే. సరే, మీరు మీరు ఇందిరమ్మ ఇల్లు అయితే అప్లై చేసుకోండి. నేను వీలైతే నాగరాజ్ అన్నకు చెప్తా ఒక ఇల్లు. ఇల్లు లేదు, జాగ లేదు,
కేవలం రెక్కల కష్టమైన బతకాలి సార్. ఒకటి ఇప్పుడు ఇంద్రమ్మ ఏం చేస్తారు, మీకు రేషన్ కార్డు కూడా ఉందా? రేషన్ కార్డు ఉంది, ఉన్నది. మన ప్రజాపాలన రిసిప్ట్ కూడా ఉంది సార్. ప్రజాపాలన రిసిప్ట్ ఉందా? ఓకే, అయితే మీరు నాగరాజన్ అని కలవండి. మీరు ఒక ఇంద్రమ్మ ఇంటికి దరఖాస్తు పెట్టుకోండి. ఇది వరకు పెట్టుకురా మీరు? ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏం అప్లై చేసుకోలేదు? వాళ్ళకే ఆ గుడిసెల వాళ్ళకే ఇచ్చాడు, వేరే దగ్గర లేవు సార్. మన మీకు వర్ధనపేట కాన్స్టెన్స్ వస్తుందా? మీది మీ సొంతూరు ఎవరు? సొంతూరు జనగాం దగ్గర, రఘునాథ్పల్లి మండల్. అదే పాలకుర్తికి వస్తుందా? అది జనగాం. జనగాం కాన్స్టెన్స్ వస్తుందా? ఇక జనగామ కాన్స్టిట్యూన్స్ అంటే పల్లా రాజేశ్వర రెడ్డి. ఇలా ఇలా డీటెయిల్స్ అన్ని అంటే ఆయన గెలిచి ఉండొచ్చు. ఒకవేళ అన్న ఫోన్ చేస్తే నాకు నాకి ఓకే ఓకే ఓకే. దయచేసి ఈ నెంబర్కు ఎవరైనా దాతలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే గూగుల్ పే ఫోన్పేలో కూడా మీరు సహాయం చేయొచ్చు. 8142557518 ఆంజనేయులు అని చెప్పి ఈయన ఈ పాప ఏది నర్సింగ్ కోర్స్ చేయడం కోసం ఒక 50,000 అంటే ఒక ఇయర్కు మాత్రమే, అట్లా 4 ఇయర్స్ ఉంటుంది, ఒక 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దయచేసి దాతలు ఎవరన్నా ఉంటే కొద్దిగా ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో నేను వాళ్ళు రాక వస్తారేమో అని అనుకుంటున్నా కొద్ది, ఎందుకంటే మీకున్న పరిస్థితికి అది సరిపోదు అనే ఉద్దేశంతో ఇది పెట్టినా. సార్ మీ దగ్గరికి నేను ఎప్పుడో వద్దాం అనుకున్నా సార్, కానీ కేవలం పాప చీట్ వచ్చిన తర్వాతనే మీ దగ్గర రావాలి అని ఒక నిశ్చయంతో ఉన్నా. నేను ఇప్పుడు నేను పేషెంట్ని అని ఎప్పుడో రావాలనుకున్నా సార్, 5 ఇయర్స్ నుంచి అలా అనుకుంటున్నా. కానీ కేవలం పిల్లల గురించి పోవాలి సార్ దగ్గరికి, నా గురించి వదిలే, నేనున్నా లేకపోయినా వాళ్ళకి పెద్ద ఉపయోగం పడదు. మల్లన్న గారు ఏం సార్, నేను డైలీ ఫాలో అవుతా సార్, లైవ్ డైలీ ఫాలో అవుతా. నాకేం పని ఏం లేదు సార్, ఇంట్లో పడుకోండి, నేను చేసే పని ఏం లేదు, ఇంట్లో పడుకోండి, తినడు రోజు ఫాలో అవుతుంది సార్ పొద్దున్నే. ఏదన్నా కష్టపడైనా సరే బిడ్డను చదివి చూపించి. నేను ఉండడం వల్ల వాళ్ళకి ఆర్థిక నష్టమే తప్ప పెద్ద ఏం లేదు సార్, కేవలం వాళ్ళకు ధైర్యం కోసం నిలబడతాను అంతే. ఇవాళ నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా నా బిడ్డే. నా బిడ్డ ఒక్కది చదువుకుంటే మేము బాగుపడతాం సార్, నా బిడ్డను చదివించండి సార్. ఓకే అంజనా, నేను నాపో కూర్చో, అక్కడ కూర్చోరు, నేను మాట్లాడతాను. రైట్, దయచేసి దాతలు ఎవరైనా ఉంటే మీకు తోచిన సహాయాన్ని చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఆర్టిజన్లు, అది ఆర్టిజన్ల గురించి మాట్లాడతా బైసప్ ఖచ్చితంగా. అన్ని అన్న మహబూబ్ నగర్ డిస్టిక్లో అన్ని పార్టీలు రెడ్లు కలిసి బీసీలను ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళపైన కేసులు బనాయిస్తున్నారు, వాళ్ళని బీసీలకు బీసీలకు కొట్లాట పెట్టి ఇవ్వాలని చూస్తున్నారు. మీరు ఏం టెన్షన్ పడకూడదు, ఈ రోజు దగ్గరలోనే ఉంది, మీరేం కంగారు పడకండి. తెలంగాణలో బీసీలు మేల్కొన్నారు, ఇప్పుడు అప్పట్లాగా లేరు, ఎవరి కంట్లో వాళ్ళు ఏలు పెట్టుకునే పరిస్థితిలో లేము. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే రమ్మనాయన అన్న, నమస్కారం అన్న. గుడ్ మార్నింగ్ అన్న. మన ఈ వడ్డేపల్లి చెరువు దగ్గర ఉంటారట అన్న, పాపం పేదోళ్ళు వాళ్ళు ఆఫీస్కి వచ్చిండే ఆ పాప, అంటే వాస్తవానికి మీరు ఏదో హెల్ప్ చేసే ప్రయత్నం చేసిరట, కానీ ఆ కాలేజీ వాళ్ళు ఏదో ఇన్నట్టు ఆ పాప ఏది నర్సింగ్లో జాయిన్ అవుతా ఉంది, ప్లస్ ఆ పాప తండ్రి యంగ్ ఏజే ఉంది కానీ డయాలసిస్ అన్న 5 ఏళ్ళ నుంచి, ఇల్లు కూడా లేదట అన్న. కొద్దిగా ఒక ఇంద్రం ఇల్లు ఇటు ఈ పేదోళ్ళకు, అంటే పాపం దళితులు, ఒకటి ఏమన్నా ఇంద్రం ఇల్లు వీళ్ళకు సాయం చేయండి అన్న మీరు ఈసారి. చూడండి, తప్పకుండా ఆంజనేయులు.
సార్ రమ్మంటుండు, నాగరాజ్ సార్ రమ్మంటుండు. అదే రేపే, రేపు రేపు అని ఎల్లుండి పోయి కలవడు సార్ని కలిసి. ఈ పాప ఎడ్యుకేషన్ నేను చూసు, ఈ పాప ఎడ్యుకేషన్ నేను చూసుకుంటా కానీ ఆ ఇల్లుది ఒక్కసారి చూడండి అన్న. థ్యాంక్ యూ అన్న, నమస్తే. చెప్పిన మీ ఎమ్మెల్యే గారికి పోయి ఇల్లు గురించి అయితే దరఖాస్తు పెట్టుకోవచ్చు సరేనా? ఓకే రేపు. క్యూన్యూస్లో పనిచేయుటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావలను. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్ యాడ్స్ @gmail.com కు మెయిల్ చేయండి, లైక్ చేయండి.